పేరు హిమబిందు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనము ఎర్త్ ఏ విధంగా పొల్యూట్ అవుతుంది, భూమి కాలుష్యం అనేది ఎలా అవుతుంది అనేది మాట్లాడుకుందాము. ఇది ఒక భయంకరమైన పెనుభూతంలాగా తయారైంది మనకి. దీని గురించి ఎవరూ ఆలోచించడం లేదు, ఎందుకంటే ఇది మనకు కనిపించదు, వినిపించదు కాబట్టి. కానీ మనం దీన్ని ఎలా పరిరక్షించుకుందాము అనేది మనము ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళంతట వాళ్ళే ఆ సోషల్ అవేర్నెస్ అనేది రావాలి. మనము చిన్న చిన్న దూరాలకు కూడా కార్లు బైక్లు తీస్తున్నాం కానీ, మనము సైకిల్ మీద వెళ్దామని కానీ, లేకపోతే పాదయాత్రలు చేద్దాము. పాదయాత్రలు అంటే మనం ఏదో 10 కిలోమీటర్లు వెళ్ళక్కర్లేదు, ఒక 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ కూడా మనం కార్లు యూజ్ చేస్తున్నాము ఈ రోజుల్లో. సో అది మనము గుర్తుంచుకొని కొంచెం ఈ భూమిని పరిరక్షించుకుందాం. సొంత ఇదే కాదు, ఈ భూమి కూడా మనది, మనందరిది అని ఆలోచించి, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞలాగా తీసుకొని ఎక్కడికన్నా సేమ్ ప్లేస్కి వెళ్ళాలంటే కార్ పూల్ చేసుకొని వెళ్ళడము, బైస్కి చిన్న చిన్న ప్లేసెస్కి, ఏదైనా చిల్లర షాప్కి వెళ్ళాలంటే జస్ట్ బైసైకిల్ మీద వెళ్ళడము, బైక్స్ కార్ని తక్కువ యూజ్ చేసి ఇంట్లో గార్డెన్ వేసుకోవడము, మొక్కల్ని ఎక్కువగా పెంచడము, ఇట్లాంటివి చేస్తే మన నెక్స్ట్ జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్, తర్వాత తరాల వాళ్ళకి మనం చాలా వాల్యూస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.